ఈరోజు ఉత్తరాంధ్రలోనూ ప్రజల నుంచి నాయకత్వం బాగా కరువైంది. దీన్ని ప్రజలకు సంబంధించిన సమస్యలను గురించి ప్రశ్నించడానికి నిష్పక్షపాతమైన ప్రతిపక్షం అంటూ ప్రజల్లో నుంచి లేకుండా పోయింది. ఇవాళ అధికార పార్టీ నుంచి కానీ, అధికార పార్టీకి మద్దతు పలుకుతున్న పార్టీల నుంచి కానీ, లేకపోతే సిపిఎం వంటి పార్టీలు కానీ ఈ ప్రజల తాలూకా సమస్యల్ని పరిష్కరించడంలోనూ, ఆ సమస్యల్ని ప్రభుత్వంతో పోరాడి సాధించడంలోనూ చాలా ఘోరంగా విఫలమైంది. 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం మనకు వలస రాజకీయాలు వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయడం, ఇక్కడ ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం, వాళ్ళ సమస్యలను నిర్లక్ష్యం చేయడం, వాళ్ళని అధోగతి పాలయ్యేటట్టు చేయడం. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి ప్రజల నుంచి, ఉత్తరాంధ్ర ప్రజల నుంచి ఒక నిష్పక్షపాతంగా మాట్లాడే వ్యవస్థ ఒకటి ఉండాలన్నది మేము అనుకున్నాం. మొత్తం యావత్ జర్నలిస్టులు కూడా అన్ని దినపత్రికల, అన్ని శాటిలైట్ ఛానళ్ళ, స్థానిక ఛానళ్ళ ప్రతినిధులందరం కలిసి ఒక మాట మీదకి వచ్చాం. లేదు, ఈసారి ఉత్తరాంధ్రలో సమస్యలని వెలుగెత్తి చాటుతూ ప్రజల మధ్యన ఉండే ఒక నాయకత్వం కావాలి అనేది అందరి ఆలోచన. దీనికి అనుగుణంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దిగి బరిలోకి దిగి ఈ నినాదంతో స్థానికులని బలపరచండి, ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తుల్ని ఎన్నుకోండి అనే నినాదంతో మేము మా మూడు జిల్లాల్లోనూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఇప్పటికే ప్రచారం కింది స్థాయి వరకు వెళ్ళింది. అన్ని వర్గాల ప్రజలు కూడా నిజం ఇది, మనకి ఈ రోజున మనకు ఒక నాయకత్వం ఉండాలి, ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే వాళ్ళు ఉండాలి, ఉత్తరాంధ్ర సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు ఉండాలి అనేది అందరూ కూడా ముందుకొచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో మనకి కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా మనకి ప్రజలతో, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోలేదు. దానివల్ల ఇవాళ రాష్ట్ర విభజన జరిగింది. కొన్ని రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా ఆ క్రమంలో కూడా బీజేపీ ఎన్నో వాగ్దానాలు చేసింది. దీనికి ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు. స్పెషల్ స్టేటస్ లేదు, దీనివల్ల మనకి పరిశ్రమలు రాకుండా పోయాయి. ఏ ప్యాకేజీ అన్నారు, ఈ ప్యాకేజీ అనేది ఇప్పటికే ఆల్రెడీ అమలవుతున్న వ్యవహారాలు కొన్ని కొన్ని సెక్టార్స్లోను. కానీ ఆ ప్యాకేజీ వల్ల ప్రజలకి కొత్త పరిశ్రమలు రావడం కానీ, ఆ పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు రావడం కానీ జరగని పని. ఈవేళ నిరుద్యోగానికి బాబు వస్తే జాబ్ వస్తుంది అని అన్నారు. ఈవేళ ఎంతమందికి జాబ్ వచ్చిందని మనం ప్రశ్నించుకోవాలి. ఉత్తరాంధ్రలో ఎంతమంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు పొందారు అనేది మనం ప్రశ్నించుకోవాలి. మన మధ్య మన ఓట్లతో గెలిచి, మన దయంతో గెలిచి అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప ప్రజల సమస్యల మీద మనం నిలబడట్లేదు, వాళ్ళు పదవులను వదులుకోవట్లేదు. ఈవేళ ముక్కలైన రాష్ట్రంలో కూడా మనకి ఆర్థిక పరిపుష్టితి లేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. కూలీ చేసుకోవడానికి కూడా ఇవాళ అవకాశం లేని పరిస్థితిలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. వీళ్ళ గురించి మాట్లాడేది ఎవరు? మన జర్నలిస్టుల నుంచి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడి, కనీసం మాట్లాడడానికి ఒక మనకు మాకు మనిషి ఉన్నాడు, మాకు ఆప్తుడు ఉన్నాడు అనే భావాన్ని ప్రజల్లో తీసుకొచ్చి ఆ ప్రజల ద్వారా మద్దతు, ప్రజల మద్దతు, కేవలం ప్రజల మద్దతు. చాలామంది అడిగారు, మీరు తెలుగుదేశం పార్టీ తరపున కానీ, వైఎస్ఆర్సీపీ తరపున కానీ, ఏదో పొలిటికల్ పార్టీ తరపున మీరు నిలబడచ్చు కదా అని. పొలిటికల్ పార్టీ తరపున నిలబడడానికి, ఆ అధికారం పంచుకోవడానికి మేము సిద్ధంగా లేము. మేము కేవలం ప్రజల పక్షాన నిలబడి ప్రజల తాలూకా మనోభావాల్ని ప్రభుత్వం ముందు నిలదీయడానికి మాత్రమే మేము ఉన్నాం తప్ప, కేవలం ఇంతవరకు కూడా పత్రికల ద్వారా మనం మన పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ పోరాటాన్ని మళ్ళీ మనం ప్రజల మధ్యకి వెళ్ళి ప్రత్యక్షంగా ప్రజలతో వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని, వాళ్ళతో మమేకమై, వాళ్ళ గురించి ప్రభుత్వం ముందు ప్రశ్నించి మనం ఆ సమస్యను పరిష్కారం చేయడం దిశగానే మనం వెళ్ళాలన్నది మనం నిర్ణయించుకున్నాం. మేము ప్రచారం కూడా చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు ప్రజల మద్దతుతో ఎన్నో ఎన్రోల్మెంట్, కొన్ని వేల ఎన్రోల్మెంట్స్ మనం చేసాము. ఈ సందర్భంగా పట్టభద్రులకి మేము చెప్పేది ఒకటే, పట్టభద్రులారా, మీరు మాత్రం మీకు జరిగిన నష్టాన్ని ఒక్కసారి మనకు ఒక 2 నిమిషాలు మీరే ప్రశ్నించుకోండి, మీకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకోండి, మీరు ఒక మీ ఓటును నమోదు చేసుకోండి, నమోదు చేసుకున్న తర్వాత ఆ ఓటుని సరైన వ్యక్తికి మీరు వినియోగించండి, మీ శక్తి ఏమిటో ఒకసారి మీరు నిరూపించండి, మనం అందరం కలిస్తే ఎటువంటి మార్పునైనా తీసుకురావచ్చు, ఈ కొత్త సమాజం, ఈ ఓట్ల రాజకీయ, డబ్బులున్న వాళ్ళే రాజకీయాలకు రావాలి అనే భావాన్ని విడనాడండి, డబ్బులేని ఒక సామాన్యులు కూడా అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం ద్వారా సమస్యల పరిష్కారం చేసుకునే విధానానికి రండి అని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. విశాఖ రైల్వే జోన్ అనేది మనం ఎప్పటి నుంచో సెంటిమెంటల్గా మనం అడిగినది, ఇక్కడి నుంచి ఎప్పటి నుంచో ఆ డిమాండ్ ఉంది, కానీ ప్రభుత్వాలు రెండు కూడా చెల్లించట్లేదు.
ఇవాళ రైల్వే జోన్ విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నం స్వరూపమే మారిపోయే పరిస్థితి ఉంది. సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మనకి విశాఖపట్నానికి వస్తాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 4,000 కోట్ల రూపాయల పనులు జరుగుతుంటే ఇక్కడ ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందో ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. కానీ ఇది రాకుండా గత 3 ఏళ్ళ నుంచి కూడా ఆపుతూ వస్తున్నారు. దీని గురించి మనం ప్రశ్నించాలి, దీని మించి పోరాటం చేయాలి, దీని మీద ప్రభుత్వం మెడలు వంచి మనం ఏ విధంగానైనా సరే రైల్వే జోన్ను సాధించుకోవాలి. స్టీల్ ప్లాంట్ ఉద్యమం తర్వాత మన గొంతు మోగపోయింది. ఆ వేళ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క పరిశ్రమ గురించి కూడా మన డిమాండ్స్ చేస్తూ మనం ఆందోళన చేయలేదు. దీని కారణంగా పరిశ్రమ పూర్తిగా కుంటుపడింది. ఇక్కడ రావాల్సిన ఎన్నో పెద్ద పెద్ద పరిశ్రమలు, వోక్స్ వ్యాగన్ కానీ, హోండా కానీ, ఇటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే కొన్ని వేల మందికి ఉపాధి కలిగే అవకాశాలు ఈ రోజున ఉంటాయి. కానీ ప్రభుత్వాలు వాళ్ళ లంచగొండితనంతో, అది ప్రజాప్రతినిధుల లంచగొండితనంతో ఈ పరిశ్రమలన్నీ ఇక్కడికి రాకుండా పోయాయి. వస్తాయని మనకి స్వర్గం చూపిస్తున్నారు. కానీ ఇక్కడ మన బతుకులు మాత్రం చాలా ఘోరంగా అయిన పరిస్థితి ఉంది. దీన్ని ఎదుర్కోవాలంటే మనకు ఒక్కటే, పట్టభద్రులందరూ ఏకం కండి. పట్టభద్రులు ఏం లేదు, ఒక దరఖాస్తు చేసుకొని దాంట్లోనూ దరఖాస్తు నింపి దాంట్లో మీ ఫోటో అందించి 2 సంతకాలు పెట్టి, ఆధార్ కార్డు జెరాక్సు, డిగ్రీ జెరాక్స్ కాపీ పెట్టి ఇస్తే మీరు మున్సిపల్ కార్పొరేషన్లో, సిటీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లో డివిజనల్ ఆఫీసెస్ ఉన్నాయి, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ ఆఫీసులు ఉన్నాయి, దీంట్లో మీ ఓటు హక్కును, అలాగే ఆన్లైన్లో కూడా మీ ఓటు హక్కును మీరు నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంతమంది ఎక్కువగా నమోదు చేసుకుంటే అంత శక్తి మనకు వస్తుంది. ఉత్తరాంధ్రలోని అన్ని జర్నలిస్టు సంఘాలు, అందరు జర్నలిస్టులు కూడా మూకుమ్మడిగా దీని మీద ప్రయత్నం చేసి ప్రచారం చేస్తున్నాయి. దీన్నే, ఇదే మాకు పెట్టుబడి. మేము డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడానికి కానీ ఇలా కొనుక్కోవడానికి సిద్ధంగా లేము. దానికి వ్యతిరేకిస్తూ మొత్తం నిజాయితీతో ఓటు వేయండి, మన నాయకత్వాన్ని మనమే బలపరచుకోండి అనే మా సాంప్రదాయంతో మనం నడుస్తున్నాం. దీనికి ప్రజలందరూ మద్దతు ఉంది, యువకుల మద్దతు ఉంది, విద్యార్థి సంఘాల మద్దతు ఉంది, కార్మిక సంఘాల మద్దతు ఉంది, అన్ని వర్గాల నుంచి మనకి మద్దతు లభిస్తుంది. ఈ దీంతో మేము విజయపదంగా వెళ్తామని ఘంటాపదంగా మనం చెప్తున్నాం.